నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్. వర్తిలాలి అంబేద్కర్ గారి అలాచల విధానం. వర్తిలాలి 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 అంబేద్కర్ గారి అలాచల విధానం. వర్తిలాలి వర్తిలాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. వర్తిలాలి 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 అంబేద్కర్ గారి भारत रत्न डॉक्टर बाबा साहेब भीमराव जी अंबेडकर गारी 132వ దినోత్సవ సందర్భంగా యావత్ ప్రపంచమంతా ఈరోజు అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటున్న సందర్భంగా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా దళితులను ఆకాశాన్ని ఎత్తిన దళితుల ఆత్మ గౌరవాన్ని ఆకాశానికి ఎత్తిన కేసీఆర్ గారికి నిజంగా జీవితాంతం దళిత జాతి రుణపడి ఉంటుంది. ప్రపంచంలో ఎవ్వరు చేయనటువంటి సాహసం ఇవాళ 125 అడుగుల ఎత్తున్నటువంటి విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం నిజంగా ఒక దళిత జాతికి గొప్ప పెద్దపీట వేసినట్టుగా గౌరవం ఇచ్చినట్టుగా ఒక సముచితమైన స్థానాన్ని ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. మరి కేసీఆర్ గారికి ఇవాళ దళిత జాతి అన్న అంబేద్కర్ గారన్న వారి ఆలోచనలను కూడా అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆర్టికల్ 3 ప్రకారంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ప్రకారంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారిని అతి గొప్పగా గౌరవించుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు. ఇవాళ 1001 గురుకుల పాఠశాల తెచ్చినామంటే అడుగు బలమైన వర్గాలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలంటే చదువు ఒక్కటే మూలమని ఆనాడు అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచనను ఇవాళ కేసీఆర్ గారు అమలు చేస్తారు. అంబేద్కర్ గారి స్టడీ సర్కిల్స్ అంతేకాకుండా ఇవాళ దళిత బంధు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా దళిత బంధు పథకాన్ని ఇవాళది ఒక భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. మరి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని దళితుల జీవితాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలని ఇవాళ ఒక అద్భుతమైనటువంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇవాళ గొప్పగా ఎదగాలని చెప్పి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాలలో దళితులను ముందుకు తీసుకెళ్లాలని మరి అభినవ అంబేద్కర్ దళిత పక్షపాత అయినటువంటి కేసీఆర్ గారు నిజంగా దళితుల కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం పురోగమన కోసం మరి కృషి చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి యావత్ జాతంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తాను. నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.